ప్రభుత్వ ఆదాయాన్ని కండికొడుతూ ప్రభుత్వ పంపిణీ పీడిఎస్ రైస్ పక్కదారికి మళ్లిస్తున్న వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైస్ మిల్లులు నిలవించిన సుమారు 500 టన్నుల పీడిఎస్ రైస్, 3 లారీలు, 4 డీసీఎంలు సీజ్ చేశారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పాసమైలాలలో అక్రమంగా నడుపుతున్న రైస్ మిల్లులో పీడిఎస్ బియ్యాన్ని బీడీఎల్ బానూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మద్యం, కల్తీపాలు, పీడిఎస్ రైస్ అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. సివిల్ సప్లై ఆధ్వర్యంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో పాసమైలాలం గ్రామంలో అక్రమంగా నడుపుతున్న ఒక రైస్ మిల్ను తనిఖీ చేయగా అధిక మొత్తంలో సుమారు 500 టన్నుల పీడిఎస్ రైస్ ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఏప్రిల్ నెల ఈ నెల చిలకలగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ వచ్చింది. తన ఇంట్లో తన బంధువు అమ్మాయి ఒకని ఇంట్లో చదివిపిస్తున్నానని చెప్పి, అంతేకాకుండా ఆ అమ్మాయి ఆ బాగోగులన్నీ నేనే చూస్తున్నానని చెప్పి చెప్తూ, కొద్ది రోజుల నుండి మా ఇంట్లో బంగారం మాయమవుతుంది, కొంత డబ్బు మాయమైందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జరిగితే దాని మీద మనము పోలీసు కేసు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తే ఎవరైతే ఆ విక్టిమ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేస్తే మనకు కొన్ని విషయాలు తెలిసినాయి. దానిలో ఆ అమ్మాయి తనకు ఉన్న ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అబ్బాయి చెప్పని విజయ్ కుమార్ రెడ్డి అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని చెప్పి, ఆ అబ్బాయి తనతో ప్రేమ అని మాటలు చెప్పాడని, తర్వాత సెక్చువల్లీ అబ్యూజ్ చేశాడని చెప్తూ మధ్య మధ్యలో తన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం జరిగిందని చెప్పి, అంతేకాకుండా బంగారం కూడా డబ్బులు లేకపోతే బంగారం తీసుకోమని చెప్పి ఆ బంగారాన్ని వేరే తన ఫ్రెండ్ వాళ్ళ మదర్ ద్వారా కుదవబెట్టి అతనికి డబ్బులు ఇవ్వడం అలాంటి పనులు చేసింది. అయితే ఈ విషయం మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి తన ఇంట్లో ఉన్న 16 తులాల బంగారం, తన అంటే పెద్దమ్మ బంగారాన్ని ఈ అమ్మాయి పెద్దమ్మకు పెద్దనాన్నకు తెలియకుండా ఒక ద్వారా కుదవబెట్టించి ఆ డబ్బులను ఫోన్పే ద్వారా ఈ చెప్పలి విజయ్ కుమార్ రెడ్డి అనే అబ్బాయికి పంపడం జరిగింది అనేది తేలితే వెంటనే మనము ఇంకా ఈ చెప్పలి విజయ్ కుమార్ రెడ్డి ఎక్కడుంటుంది ఏంటి అనేది మనం పరిశోధన చేసి ఫైండ్అవుట్ చేస్తే ఇతను బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడని తెలిసింది. అంతేకాకుండా ఇతను కడప వాస్తవుడు అని చెప్పి వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు యోగి వేమన యూనివర్సిటీలో జాబ్ చేస్తారని తెలిసింది. వెంటనే టీమ్స్ పంపించడం జరిగింది. పంపించి ఈ చెప్పలి విజయ్ కుమార్ని అదుపులోకి తీసుకొని అతను ఎక్కడెక్కడైతే బంగారం దాచిపెట్టాడో అవన్నీ 16 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆమె దగ్గరికి వెళ్ళి 150,000 రూపాయల క్యాష్ కూడా ఇతను తీసుకొని ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇతను ఏ విషయాల్లో ఖర్చు పెట్టాయంటే క్రికెట్ బెట్టింగ్ ఆడడము, తాగడము, సిగరెట్లు తాగడము, ఇటువంటి వ్యసనాలకు ఈయన పూర్తిగా డబ్బులంతా ఖర్చు పెట్టడం జరిగింది. పిల్లల మీద అంటే సరైన నియంత్రణ లేకపోతే పర్యవసానం ఎట్లా ఉందనేది ఈ కేసు ఉదాహరణగా నిలబడింది. అయితే ఈ కేసును పూర్తిగా డిటెక్ట్ చేసి పోయిన బంగారం మొత్తాన్ని రికవరీ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఇవన్నీ ఈ ఇన్వెస్టిగేషన్లో ఏసీపీ జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చిలకలగూడ ఎస్హెచ్ఓ అనుదీప్ మరియు లాలగూడ ఎస్హెచ్ఓ రమేష్ గౌడ్, తర్వాత విద్యా ఆంజనేయులు ఎస్ఐ జగదీష్, గణేష్, విజయ్, నరేష్, ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, ఇవి మొత్తం దాదాపు 10 మంది ఆఫీసర్లు, ఆంజనేయులు ఎస్ఐ వీళ్ళంతా కలిసి ఈ కేసు అతి త్వరగా అంటే మనకు తెలిసిన వెంటనే అమ్మాయిని అమ్మాయితో మాట్లాడము, భరోసా సెంటర్ పంపడము, ఇవన్నీ ప్రొసీజర్ చేసుకుని ఈ ప్రొసీజరే మనకు ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ తర్వాత రికవరీ మొత్తం అత్యంత తొందరగా చేసి ఈరోజు అరెస్టులు చేశాము ఇతన్ని. ఇతన్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ ఏదైతే రికవరీ అయింది కూడా కోర్టుకు పెట్టి బాధితులకు ఇవ్వడం ఇప్పించడం జరుగుతుంది.